నమస్తే, నేను మల్లికార్జున్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజమహేందర్ గారు. నమస్తే. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎం ఎవరై అవకాశం ఉందంటారు? సిద్ధరామయ్యనా లేదంటే శివకుమారా? నిజానికి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సిద్ధరామయ్య ఎంతైతే కృషి చేశారో శివకుమార్ కూడా అంతే కృషి చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా సమవుజ్జీలు, రెండు కత్తులు ఒకే ఊరిలో ఇమిడే అంటారు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీతోనే వచ్చే పంచాయతీ ఇది. ఎప్పుడైనా సరే ఏ పార్టీలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా అక్కడ వర్గపూర్ అనేది కామన్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ సపరేట్ అది ఒక రాజ్యాన్ని లాగా ఉంటుంది. ఇక్కడ వర్గపూర్ కామన్ అనే విధంగా ఉంటుంది. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఈవెన్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎక్కడ చూసుకున్నా దాంట్లో వర్గపూర్ అనేది కామన్. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సిద్ధరామయ్య విశేషంగా కృషి చేసిండు. ఈవెన్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక వాస్తవ్యుడే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తే. సో ఆయన విశేష కృషి చేశాడు. తర్వాత శివకుమార్ కూడా పిసిసి చీఫ్గా అచ్చిన అవాంతరాలని దాటుకొని పార్టీని ఏకతాటి మీద తీసుకొచ్చి పార్టీని బలంగా ప్రజలకు ముందుకెళ్ళడం తీసుకెళ్లడంలో కూడా శివకుమార్ కూడా కీ రోల్ పోషించాడు. అలాగే రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా, భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో అది కర్ణాటకలో ఎక్కువ రోజులు పెట్టడం, కర్ణాటక మ్యాక్సిమం కవర్ అయ్యేలా వాళ్ళు చూసుకోవడం, దానికి ఈ సీనియర్స్ అందరు కలిసి ఆ విధంగా ప్లాన్ చేయడం, రాహుల్ గాంధీతో ఎలాంటి మాటలు మాట్లాడించాలి, బీజేపీ ప్రభుత్వం 40% కమిషను, అస్థిరత, అశాంతి వాతావరణం, హిజాబ్ విషయము, తర్వాత మత కల్లోహాలు, తర్వాత 40% కమిషన్, ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీతో సరిగ్గా బరాబర్ వాళ్ళు చెప్పించాలనుకోవడం, అదే జనాల్లోకి రాహుల్ గాంధీ సరైన రీతిలో కన్వే చేయడం, ఇవన్నీ కూడా వెరసి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాయి. అయితే ఇక్కడ సిద్ధరామయ్యకు సీఎం అవకాశం ఇస్తారా, శివకుమార్కు సీఎం అవకాశం ఇస్తారని ఒక చర్చ బలంగా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక పార్టీ ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి తీసుకుంటుంది అని అంటే దాని వెనుక ముఖ్యమంత్రి ఇస్తుంది, సీఎం పోస్ట్ ఇస్తుంది అని అనుకుంటే జాతీయ పార్టీలు ఏదైనా సరే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, దాని వెనుక చాలా సమీకరణాలు ఉంటాయి. కుల సమీకరణాలు ఉంటాయి, అనుభవం ఉంటుంది, పార్టీకి లాయల్గా ఎంత లాయల్గా పార్టీకి పనిచేసిండు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేసిండా, లేదంటే పార్టీకి ఎంత లాయల్గా ఉన్నాడు, విధేయుడుగా ఉన్నాడా లేడా, తర్వాత ఒక ప్రాబ్లం వస్తే ఫేస్ చేయగలుగుతాడా లేడా అనే అవి ఆలోచిస్తాయి. ఇక్కడ సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరు కూడా సమవుజ్జీలుగా ఉన్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య గురించి మనం డిస్కస్ చేద్దాం. సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాల క్రెడిబిలిటీ అంతా కూడా సిద్ధరామయ్యకు పోయింది. సిద్ధరామయ్య ఆ క్రెడిబిలిటీ అంతా సిద్ధరామయ్య తీసుకున్నాడు. అయితే ఇక్కడ సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో అందులో ఆ క్యాస్ట్ పాపులేషన్ కూడా 10-12% ఉంటుంది టోటల్ స్టేట్ వైడ్. సిద్ధరామయ్య కలిసే అంశాలు ఏంటంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేయడం, ఆయన సామాజిక వర్గం, ఆయన అనుభవం, ముఖ్యమంత్రి చేసిన అనుభవం, ఇవి ఆయనకు. అలాగే పార్టీ టఫ్ పార్టీ టఫ్ పొజిషన్లో ఉన్నా కూడా పార్టీ లైన్ దాటకుండా అంతర్గత కుమ్ములాట్ల కలహాలు ఉన్నా కూడా బయట వాడనీయకుండా సిచ్యువేషన్ సరిగ్గా హ్యాండిల్ చేసి ఎలాగైనా సరే అంతిమంగా మనం విజయం సాధించాలని పార్టీకి లాయల్గా సిద్ధరామయ్య పనిచేసింటారు. సిద్ధరామయ్య జనతా దళ పర్సన్, ఆయన పార్టీలో పుట్టిన వ్యక్తి కాదు, పార్టీలో మొదటి నుంచి కంటిన్యూ అయిన వ్యక్తి కాదు, మధ్యలో వచ్చిన వ్యక్తి. అయినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా ఏళ్ళుగా పార్టీలు జాయిన్ అయ్యి చాలా ఏళ్ళైంది. అప్పటి నుంచి ఆయన విధి విధానాలు, ఆయన ప్రవర్తన ఎప్పుడు కూడా పార్టీ లైన్ దాటి ఆయన ప్రవర్తించలేదు. పార్టీకి ఫేవర్గానే ఆయన పనిచేసిండు. సో దానివల్ల గత అనుభవం, గతంలో ఆయన పాలనా అనుభవం, తర్వాత ఆయన ఏదైతే ప్రవేశపెట్టిండో ఆ పథకాల క్రెడిబిలిటీ కూడా సిద్ధరామయ్యకు ఉండడం, ఇలాంటివన్నీ సిద్ధరామయ్య కలిసి వచ్చే అంశాలు. ఇక డీకే శివకుమార్ గురించి తీసుకుంటే ఎస్పెషల్లీ కర్ణాటక రాష్ట్రంలో డామినెంట్ క్యాస్టు, రెండు క్యాస్టులు. ఒకటి లింగాయతులు ఫస్ట్ డామినెంట్ క్యాస్టు, వాళ్ళ డామినేషన్ కర్ణాటక పాలిటిక్స్లో విపరీతంగా ఉంటుంది. రెండో క్యాస్ట్ వచ్చేసి వక్కలిగా, ఏది ఇప్పుడు దేవగౌడ కుమారస్వామి వాళ్ళ క్యాస్ట్ అది. సో ఈ రెండు కులాలు కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ 60% ఎమ్మెల్యేలు ఈ రెండు కులస్తులే ఉంటారు. వక్కలిగాలు 17% ఉంటారు రాష్ట్ర జనాభాలో, తర్వాత ఈ లింగాయతులు 15% ఉంటారు ఆ రాష్ట్ర జనాభాలో. సో ఈ రెండు కులాలు చాలా డామినెంట్ క్యాస్ట్ అనమాట. చాలా డామినేషన్ చేస్తూ ఉంటాయి స్టేట్ పాలిటిక్స్. అంటే ఏ పార్టీ పవర్లో ఉన్నా కూడా నడిచేదంతా వీళ్ళది వెనక నుంచి. సో అయితే లింగాయత్ కమ్యూనిటీ అనేది మొదటి నుంచి బీజేపీకి ఫేవర్గా ఉంటుంది మోస్ట్లీ. ఫస్ట్ నుంచి యడ్యూరప్ప పర్సన్, మాజీ ముఖ్యమంత్రి బీజేపీ, ఆయన లింగాయత్ సామాజిక వర్గానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేశాడు. ఆయనకు ముందు కూడా చాలామంది లింగాయత్ కమ్యూనిటీ వాళ్ళే కర్ణాటకలో సీఎంగా పనిచేశారు. సో అదొక చాలా మోస్ట్ పవర్ఫుల్ క్యాస్ట్ కర్ణాటకలో. సో ఇక్కడ వక్కలిగకి వచ్చేసరికి వక్కలిగ కూడా చాలా పవర్ఫుల్ క్యాస్ట్. లింగాయలకు ఎంతైతే ప్రియారిటీ ఉంటుందో రాష్ట్ర రాజకీయాల్లో వక్కలిగలో కూడా అంత ప్రియారిటీ ఉంటుంది, అంటే వీళ్ళ కుమారస్వామి వాళ్ళ క్యాస్ట్. సో ఇక్కడ ఈ డీకే శివకుమార్కు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వక్కలిగ పర్సన్, అంటే లింగాయతులు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోలేదు ఎక్కువ, గతంలో ఉండేవాళ్ళు. కానీ యెడ్యూరప్ప ఎప్పుడైతే తెర మీదకి వచ్చి యాక్టివ్ పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేశారో, బీజేపీకి లాయల్టీగా పనిచేయడం స్టార్ట్ అయింది అంత లాయల్గా, అప్పటి నుంచి లింగాయత్ కమ్యూనిటీ అంతా బీజేపీ వెనక ర్యాలీ అయింది. ఈ వక్కలిగా క్యాస్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఈ శివకుమార్ కాకుండా ఈ కుమారస్వామి వెనుక ర్యాలీ అవ్వడం జరిగింది. అయితే వక్కలిగా క్యాస్ట్కి ఒక క్లారిటీ వచ్చింది, అంటే శివకుమార్ ఎప్పుడు ఈ కుమారస్వామి ఎప్పుడైనా సరే, అంటే ఈ వక్కలిగా క్యాస్ట్ ఇప్పటివరకు కూడా కుమారస్వామి వెనుక మొత్తం ర్యాలీ అయింది. ఇప్పుడు ఆ వక్కలిగా క్యాస్ట్ అంతా శివకుమార్ వెనుక వచ్చినట్టు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన వక్కలిగా కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఒక క్లారిటీ, బలమైన సందేశం ఆ కులంలోకి వెళ్ళిపోయింది. సో దానివల్ల 15-17% ఉన్న వక్కలిగ క్యాస్ట్ ఆల్మోస్ట్ మెజారిటీ పర్సంటేజ్ కుమారస్వామి పక్కెట్టి. ఎందుకంటే కుమారస్వామి పరిధి చాలా చిన్నది, ఎప్పుడు వచ్చినా కూడా 20-30 సీట్లు, 30-40 సీట్లతో వస్తాడు. హంగు ప్రభుత్వం వస్తే ఎవరితోనూ పోతాడు. అలా అంతకుమించి తప్ప రాష్ట్ర స్థాయిలో పార్టీని విస్తరించాలని కానీ, రాష్ట్ర స్థాయి విషయాల మీద పోరాటం కానీ, సమస్యల మీద పోరాటం కానీ, ఇలాంటి ఆ వక్కలిగ కులస్తులకు ఈ కుమారస్వామిలో కనబడలేదు. ఇక్కడ వాళ్ళకు కనబడ్డ వాళ్ళకి ఆశాదీపం ఎవరంటే శివకుమార్. అంటే మనం సామాజిక వర్గంలో ఈ పర్సన్ మనం హైలైట్ చేస్తే, ఈ పర్సన్ ఇంకా ర్యాలీ అయితే, అప్పుడు ఆటోమేటిక్గా మనోడు ఆ సీట్లో కూర్చుంటున్న భావన శివకుమార్ వల్ల ఆ శివకుమార్ క్యాస్ట్ అయిన వక్కలిగలకు వచ్చేసింది. దానివల్ల మెజారిటీ వక్కలిగాసు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డారు. సో ఇంకా అదొక ప్లస్ పాయింట్ శివకుమార్కి. రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు ఏ రోజు కూడా శివకుమార్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు. ఎంత కష్టం వచ్చి బీజేపీ అధికారం ఉన్నప్పుడు అతన్ని ఎంత సోషల్ మీడియా వేదికగా ఎంత టార్గెట్ చేసినా, పర్సనల్గా ఎంత టార్గెట్ చేసేసినా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంత టార్గెట్ చేసేసినా వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు, పార్టీకి లాయల్గా పనిచేసిండు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పార్టీ లాయలిస్ట్లే ఒక సీటు కూర్చోబెడితే అందులో మెక్కిస్తుంది. సో అంతకుమించి లాయలిస్ట్ బహుశా కర్ణాటక కాంగ్రెస్లో ఎవరు దొరకపోవచ్చు శివకుమార్ అంత లాయలిస్ట్గా. కాబట్టి శివకుమార్కు ప్లస్ పాయింట్ వక్కలిగ కమ్యూనిటీ, రెండవది పార్టీకి ఆయన కంప్లీట్గా దాసం అయిపోవడం, పార్టీకి లాయల్గా పనిచేయడం, ఈ రెండు కూడా శివకుమార్కు కలిసి వచ్చే అంశాలు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముంటుందంటే, ఇప్పుడు శివకుమార్కి ఇస్తే సిద్ధరామయ్యకు కోపం వస్తుంది, సిద్ధరామయ్యకి ఇస్తే ఇంత చేసిన అనేది ఒక శివకుమార్ కోపం వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే హైకమాండ్, జాతీయ పార్టీలు ఇది ఒక పంచాయతీ ఉంటుంది. ఏంటంటే సీఎం అనేది ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టో, లేకపోతే ప్రజల ఆమోదం మేరకు జాతీయ పార్టీలకు ముఖ్యమంత్రిని ఎన్నుకునే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా మొన్న మధ్యన సర్వే పెడితే చాలా మట్టుకు సిద్ధరామయ్య గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనైతే ముందుకు బాగా తీసుకెళ్తాడని ఒక పోల్లో కూడా చాలామంది, ఒక సర్వేలో కూడా చెప్పారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ జాతీయ పార్టీల వల్ల సీల్డ్ కవర్ సీఎంస్ అంటారు ఈ కాన్సెప్ట్ను, అంటే ఎవరు ముఖ్యమంత్రి అనేది అక్కడ కేంద్రమే నిర్ణయిస్తుంది. సో వీళ్ళిద్దరిళ్లలో ఈసారి బహుశా శివకుమార్కు ఛాన్స్ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఒకవేళ శివకుమార్కు సీఎం సీట్ ఇస్తే మనకు సిద్ధరామయ్యతోని హెడేక్ వస్తుంది భవిష్యత్తులో. సో ఇలాంటి గ్రూప్ పాలిటిక్స్ యూజ్ చేసుకొని మళ్ళీ బీజేపీ గ్రూప్ పాలిటిక్స్ని యూటిలైజ్ చేసేసుకొని బీజేపీ మళ్ళీ ఏమైనా చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేదు అని అంటే మనిషికి 2.5 సంవత్సరాలు మీరు సీఎం చేయండి అని ఒప్పించి ముందు ఒకరిని సీఎం చేసి మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత ఇంకొకరిని సీఎం చేసే ఆలోచన కూడా ఉంటుంది. అంటే జాతీయ పార్టీలలో ముఖ్యమంత్రులు మార్చడం చాలా కామన్. మనం షర్ట్ తీసి షర్ట్ మార్చినట్టు, ఒక పాత అంగి ఇటు చేసి ఒక కొత్త అంగి దొడుక్కున్నట్టు, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక సీఎంని తీసిపడేసి ఇంకొక సీఎంని ఎక్కిస్తాయి, రాత్రి 5 నిమిషాలలో ఎక్కిస్తాయి. సో ఇలాంటి విధానం జాతీయ పార్టీలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఈగోను మనం సాటిస్ఫై చేయాలి, ఇద్దరిని సంతృప్తిపరచాలి అని అంటే, ఒకవేళ తల 2.5 సంవత్సరాలని చెప్పి ఒకవేళ ఇప్పుడు శివకుమార్కు కానీ లేకపోతే సిద్ధరామయ్యకు కానీ ఇద్దరిట్లలో ఎవరికొకరికి ఇచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టినా మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది పార్టీ. సో ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఎంత మెచ్యూర్డ్గా ఎంత తెలివిగా ఎంత సమయస్ఫూర్తితోని ఈ సిచువేషన్ డీల్ చేయగలుగుతాడో సీఎంస్ ఎవరనేది ఎన్నుకోగలుగుతాడో ఒకవేళ ఒకరికి వచ్చి ఒకరు రాకపోతే ఆ కోపంగా ఉన్న పర్సన్ను ఎలా హామీ ఇచ్చి తనని ఎలా పార్టీకి లాయల్గా ఉంచుకునేలా చేస్తుందో దాని డిసిషన్ మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ ఏ కొంచెం ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా వైరుధ్యాలు వచ్చినా ఇద్దరి మధ్యలో ఏమాత్రం కమ్యూనికేషన్ మిస్ అయినా పార్టీలో వైరుధ్యాలు బయటపడ్డా ఆ సిచ్యువేషన్ని 100% వాడుకోవడానికి బీజేపీ ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ ఫేజ్ ఎలా దాటుతారు ఆ ఇద్దరిని ఏకతాటికి మీదకి ఇప్పుడు ప్రచారం వేరు, ప్రచారం చేయడం వేరు, అధికారంలోకి రావాలని అందరూ కొట్లాడడం వేరు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వకపోతే ఉండే ఫీలింగ్ వేరు. కాబట్టి సిద్ధరామయ్యకి ఇస్తే శివకుమార్ కోపం, శివకుమార్కి ఇస్తే సిద్ధరామయ్య కోపం. ఒకవేళ మెజారిటీ అనిపించేది ఏంటంటే ఫస్ట్ శివకుమార్ను కుర్చీలో కూర్చోబెడతారేమో, ఆ తర్వాత మళ్ళీ సిద్ధరామయ్యకు అవకాశం ఇస్తారేమో అని అనిపిస్తుంది. లేదు శాశ్వతంగా శివకుమార్ ఆళ్ళను సిద్ధరామయ్య ఒకసారి చేసిన అనుభవం ఉంది, ఒకసారి అవకాశం ఇచ్చినా కదా శివకుమార్కి ఇద్దాము అని ఒకవేళ అట్లా ఆలోచించినా ఎట్లా ఆలోచించినా గ్రూప్ పాలిటిక్స్ అనేది ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి. కానీ ఈ సబ్జెక్ట్ని ఈ సిచ్యువేషన్ని ఈ ఫేజ్ని ఎంత బాగా డీల్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీకి రాబోయే 5 ఏళ్ళు అంత బాగుంటాయి. లేదు అని అంటే వర్గపోరు ఏర్పడి సిద్ధరామయ్యకు ఒక 30-40 ఎమ్మెల్యేలు, మనం తర్వాత డీకే శివకుమార్ అనుకో 30-40 ఎమ్మెల్యేలు, ఇట్లా ఒక వర్గం తయారైతే వర్గపోరు అవుతుంది. ఆ వర్గపోరు వస్తే దాన్ని ఇమ్మీడియట్గా క్యాచ్ చేయడానికి మనకు ఇక్కడ బీజేపీ అనేది అక్కడ ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ని వాళ్ళు ఎంత బాగా డీల్ చేస్తే కాంగ్రెస్ పార్టీ రాబోయే 5 ఏళ్ళు ప్రభుత్వం అంత సేఫ్గా సెక్యూర్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇది ఈరోజు విశ్లేషణ.